హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బటన్ నొక్కడం ఎంత కష్టమో చంద్రబాబుకు తెలిసి వస్తోందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్పై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈసారి రాష్ట్రానికి ఎంతవరకు నిధులు తేగలరు అన్న అంశంపైనే టీడీపీలోనూ ఇటు విపక్ష వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మూడవసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీని మరికొందరు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ప్రధానంగా నిధుల కన్నా గత ప్రభుత్వం చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకే ప్రత్యేకంగా ఈ హస్తిన పర్యటనను పెట్టుకున్నట్లు సమాచారం. రుణాల రీషెడ్యూల్ జరిగితే కొంతవరకు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకుండా వెసులుబాటు ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేస్తుందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. వాటికి వడ్డీ చెల్లించడానికే ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోంది. అందుకు కొన్ని సంక్షేమ పథకాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతల వాదనగా వినిపిస్తోంది. వడ్డీ భారం లేకపోతే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఉన్నా వడ్డీలు కట్టాల్సి రావడంతో వీటిని వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం కూడా వివిధ సంస్థల నుంచి రుణాలను తీసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీని చంద్రబాబు ఇచ్చారు. ప్రతి సభలో ఆయన పదే పదే సూపర్ సిక్స్ గురించి ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి ఏడాదికి 15 ఇస్తామని చెప్పారు. 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తామన్నారు. అవేమీ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతున్నా అమలుపరచలేదు. దీనికి కారణం ఖజానాలో నిధుల కొరతేనని చెబుతూ వస్తున్నారు. కానీ అసలు కారణం అసలు కంటే వడ్డీ కట్టడానికే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉన్నందున వెల్ఫేర్ స్కీములను ఇక తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నది అధికార పార్టీ వాదనగా ఉంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పడంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా వివరించడంతో ఆయన కూడా వాయిదా వేయడమే మంచిదని సలహా ఇచ్చారట. అయితే ఎన్నికలలో చేసిన వాగ్దానాలను అమలుపరచకపోవడంపై ఇప్పటికే ప్రజలలో కొంత అసంతృప్తి బయటపడుతోంది. బటన్ నొక్కడం ఏముంది, మంచం మీద ముసలమ్మ కూడా నొక్కుతుందని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు అదే బటన్ నొక్కేందుకు భయం పట్టుకుంది. దీంతో ఢిల్లీ వెళ్ళి మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ అయి రుణాల రీషెడ్యూల్ చేయాలన్న ప్రధాన డిమాండ్ వారి ముందు ఉంచనున్నారని తెలిసింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.